సో హాయ్ సోషల్ పాజిటివ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో జస్ట్ ఇప్పుడే బజే వాయు వేగం మూవీ చూసాం. సో హీరో కార్తికేయ గారిది మూవీ. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక ఫుల్ సస్పెన్స్ థ్రిల్ గా నడిచింది. సో ఏంటంటే ఒక తండ్రి కోసం కొడుకు పడే తపన, మనం ఆల్రెడీ ఇలాంటి కాన్సెప్ట్ చూసాం. బట్ ఏంటంటే ఇందులో కొంచెం వెరైటీ. సో కొడుకు అంటే సొంత కొడుకు కాదు, ఫ్రెండ్ వల్ల ఫ్రెండ్ కాబట్టి సో ఆ మనిషిని పెంచుకుంటాడు హీరో. అండ్ ఎలా మనం చూసుకుంటుంటే మనం కొత్త బాగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో టైజన్ గారు కూడా ఉన్నారు ఈ మూవీలో. సో మెయిన్ ఆయన, తర్వాత ఈయన సైడ్ క్యారెక్టర్ లాగా. సో మూవీ అయితే ఓవరాల్ గా నాకైతే నచ్చింది ఏంటంటే హీరో యాక్టింగ్ అయితే చాలా యాక్టివ్ గా, డాన్స్ కానీ ఫైట్స్ కానీ చాలా ఎక్స్ప్రెషన్స్ తో చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది ఫైట్ సీన్స్ కానీ డాన్స్ కానీ బాగా నచ్చినాయి. సో మూవీ కొంచెం రొటీన్ గా అనిపిస్తుంది, అంటే యాక్షన్ సీన్స్ అన్ని బాగున్నాయి కానీ కొంచెం ఎక్కడో మూవీలో ఏదో చిన్న మిస్టేక్ అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఐశ్వర్య మీరన్ గారు, సో హీరోయిన్ ను ఒక ఇందులో చేసేసరికి ట్రెడిషనల్ గా చేశారు. సో ట్రెడిషనల్ గా హీరోయిన్ సెట్ అవ్వలేదు, నిజంగా ఫ్రాంక్ గా చెప్తున్నా. సో అంటే యాక్టింగ్ బాగుంది, అంత బాగుంది కానీ అంటే కొంచెం ఆ లంగా ఓని ఆ గెటప్ లో సో హీరోయిన్ గారు ఆ సెట్ అవ్వలేదు. ఒకలా మనకు తెలిసిన సమంత గారు లైక్ అలాంటి హీరోయిన్స్ తీసుకుంటే బాగుంది అని అనిపించింది. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏమో సెకండ్ హాఫ్ మొత్తం సస్పెన్స్ మీద నడిచింది. ఒక కారు కొట్టేశాడు హీరో, ప్రాబ్లం వాళ్ళ నాన్న ఆపరేషన్ చేయడానికి కోసం స్ట్రగుల్స్ పడుతున్న టైంలో తనకి మోసం జరిగింది. సో బెట్టేస్తాడు, ఆ బెట్టింగ్స్ వేసి సో డబ్బులు సంపాదించాలని చూస్తాడు, విన్ అవుతాడు. బట్ విలన్స్ ఆటోమేటిక్ గా రివర్స్ అవుతారు, మేమే గెలిచాము అది అన్నట్టు. సో అక్కడ కారు కొట్టేస్తాడు, ఆ కారు చుట్టూ ఇంక తిరిగింది మూవీ. ఆ కారు ఏంటి, ఆ కారు లోపల ఏమున్నది అని మీరు మూవీ చూడాలి. అండ్ నా ఒపీనియన్ ఏంటంటే ఇట్స్ మై ఓన్ ఒపీనియన్, సో నాకు మూవీ అయితే ఓకే వన్ టైం వాచబుల్ అనిపించింది. సో కార్తికేయ గారి యాక్టింగ్ అయితే నాకు బాగా నచ్చింది, నిజం చెప్తున్నా. కార్తికేయ గారు అండ్ టైజన్ గారు మనం ఆ మూవీస్ లో చూసుకున్నాం, అప్పటి నుండి మళ్ళీ ఎక్కలేదు. సో ఈ మూవీలో టైజన్ గారి యాక్టింగ్ కూడా బాగుంది అండ్ ఐశ్వర్య మీనన్ గారి యాక్టింగ్ బాగుంది, కానీ కాకపోతే ఆ రోల్ కి మేడం సెట్ అవ్వలేదు అనేది నా ఫీలింగ్. ఓవరాల్ చూసుకుంటుంటే 5 కి 2.5 ఇవ్వచ్చు రేటింగ్. సో వన్ టైం వాచబుల్ మూవీ అయితే ఓకే. సో మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా ఒక సస్పెన్స్ థ్రిల్ మీద వెళ్ళింది, కాకపోతే ఏంటంటే రొటీన్ కాన్సెప్ట్, నాకు ఆ కాన్సెప్ట్ అనేది కొంచెం రొటీన్ అనిపించింది. మూవీ అయితే వన్ టైం వాచబుల్ అంతే. థ్యాంక్ యూ. హాయ్ మేడం. హాయ్. సో బజే వాయు వేగం సినిమా ఎలా ఉంది? బాగుందండి, అంటే ఫాదర్ సెంటిమెంట్ అయితే బాగుంది టోటలీ. ఇంకా సినిమాలో కొంచెం మయస్ అయితే ఉంది, కొంచెం లాగ్ అనిపించింది మూవీలో. సో కార్తికేయ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? కార్తికేయ యాస్ యూజువల్ సేమ్ అనిపించింది, బాగానే అనిపించాడు లుకింగ్ వైజ్ కానీ క్యారెక్టర్ వైజ్ కానీ, తన క్యారెక్టర్ కి న్యాయం చేసినట్టు అనిపించింది. ఐశ్వర్య మీనన్ గారి యాక్టింగ్ ఓకే, ఆమె ఈసారి ట్రెడిషనల్ గా కనిపించింది. లాస్ట్ స్పై సినిమా కన్నా దీంట్లో కొంచెం వేరే పర్ఫార్మెన్స్. ట్విస్ట్ చాలా బాగుందండి, మీరు చూస్తే తెలుస్తుంది. చెప్తే ఏమంటారు కెరియర్ లో ఇప్పుడు RX 100 తర్వాత అంత హిట్ అయింది ఏలేదు, ఈసారి అది రాదు. అన్లోడ్ లో ఈ మూవీ గురించి యావరేజ్ హిట్ ఫ్లాప్? యావరేజ్ అనే చెప్పుకోవచ్చు, అంటే కరెక్ట్ హిట్ పడట్లేదు అని చెప్పాల్సిందే. ఇంకా కార్తికేయ గారు, టైసన్ గారి యాక్టింగ్ ఎలా? టైసన్ గారి యాక్టింగ్ ఎప్పుడో నేను చూసిన హ్యాపీ డేస్ లో మనకి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ కనిపించినట్టు, దీంట్లో అంత కనిపించలేదు. సో ఓవరాల్ గా వన్ వర్డ్ లో ఈ మూవీ గురించి ఎన్నిసార్లు వన్ వర్డ్ చెప్పాలండి మీకు?